हेलो गाइस वेलकम बैक टू एसएमआर डिफेंस यूट्यूब चैनल सोंदर की गुड मॉर्निंग रोजे मन मालाकने टापिक वे गवर्नमेंट आफ् इंडिया मिनिस्ट्री आफ् डिफेंस नीचे मन को नोटिफिकेशन अव जरिए इधे मन को आगस्ट 28 सेप्टेंबर मिडिल वैच्वी एंप्लायमेंट न्यूज़ अन्ट सो एंप्लायमेंट न्यूज़ लास्ट डेट एपड़ी टोटल डीटेल्स मालाकने मुझे मैं चैनल एवरते सब्सक्राइब ब्रदर सब्सक्राइब अलागे पक्न बेल आइकन क्लिक चेयंडी अला चेसिनट्लयिते मन चैनल नुंडी वच्चे प्रति ओक्क अपडेट अनेदी मीकु रावडं जरुगुतुंदी अंड नातो मीरु टच लो उंडाली अनुकुंटे किंद डिस्क्रिप्शन लो इंस्टाग्राम लिंक अनेदी इच्चानु आ लिंक द्वारा मीरु नातो फालो अयिते नेनु नातो मीरु चाट चेसुकोवच्चु अंड ई नोटिफिकेशन संबंधिंचिनटुवंटि प्रति ओक्क पीडीएफ मीकु कावालनुकुंटे टेलीग्राम ग्राम लिंक कूडा किंद डिस्क्रिप्शन लो इच्चानु सो अदी कूडा मीरु दांट्लो ग्रूप लो जॉइन अयिते मीकु फर्दर अपडेट अनेदी रावडं जरुगुतुंदी सो मुंदुगा टापिक लोकि वेल्ले मुंदु ब्रदर मनकु एएससी यूनिट आफ् 71 सब एरिया हेड क्वार्टर नॉर्थन कमांड नुंचि रिक्रूटमेंट नोटिस अयिते मनकु रावडं जरिगिंदि सो इदि वच्चेसि मेल कैंडिडेट्स అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీమేల్కి ఛాన్సెస్ అయితే లేదు ఓన్లీ మెయిన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది ఫాలోయింగ్ వేకెన్సీస్ వచ్చేసి ఇందులో గ్రూప్ సి వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ 71 సబ్ ఏరియా హెడ్ క్వార్టర్ నార్థన్ కమాండ్లో వేకెన్సీ ఉన్నటువంటి వేకెన్సీ ఇందులో పోస్టులు వచ్చేసి చూడొచ్చు బ్రదర్ ఇక్కడ మీరు సో ఫైర్మ్యాన్ వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి సో దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు సో మిగతా ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అండ్ 18-25 ఇయర్స్ అనేది యూఆర్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఇక్కడ మీరు వేకెంట్ చేసుకోవచ్చు యూఆర్ కేటగిరీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 18-25 ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చూడొచ్చు దీంట్లోనే హైట్ వితౌట్ షూస్ కూడా ఇచ్చారు 165 సెంటీమీటర్ అనేది ఉండాలి సో ఇక్కడ 165 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలి దాంతోపాటు 2.5 సెంటీమీటర్ అనేది ఆల్ ఎస్సీ ఎస్టీ అంటే ట్రైబ్స్ క్యాండిడేట్స్కి అంటే ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కే 2.5 సెంటీమీటర్ అనేది కన్జంప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ చేస్తే మాత్రం 81.5 సెంటీమీటర్ చెస్ట్ వచ్చేసి ఎక్స్పెన్షన్ చేస్తే 85 సెంటీమీటర్ ఉండాలి వెయిట్ వచ్చేసి 50 కేజీస్ ఉండాలి అంటే ఇక్కడ చూడొచ్చు బ్రదర్ హైట్ అనేది మస్ట్ అండ్ షూడ్గా ఉండాల్సిందే అండ్ వితౌట్ షూస్ తోటి రన్నింగ్ ఒకటి లేదు రిమైనింగ్ ఈ పీఈటీ అనేది ఉంటుంది అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు లేబర్ సో లేబర్ పోస్టులు వచ్చేసి రెండు ఉన్నాయి ఇది కూడా వచ్చేసి ఓన్లీ ఓబీసీ కేటగిరీకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది ఇక్కడ యువర్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఏ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా ఏజ్ లిమిట్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి చూడొచ్చు బ్రదర్ ఇక్కడ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏంటంటే ఇందులో అంటే 65.5 కేజీస్లో ఉన్నటువంటి వెయిట్ని లిఫ్ట్ చేసుకొని 183 మీటర్లు 96 సెకండ్లలో మనం నడవాలి కానీ రన్నింగ్ కానీ ఏదైనా చేయొచ్చు సో 96 సెకండ్స్లో అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లియరింగ్ వచ్చేసి 2.5 సెంటీమీటర్ అనేది డిచ్ ఒక ఫీట్ లోతుని లాంగ్ జంప్ అనేది చేయాలి అండ్ దాని తర్వాత క్లైంబింగ్ 3 మీటర్స్ వర్టికల్ రోప్ అన్నమాట అంటే మనకు హ్యాండ్ తోటి ఒక రోప్ని ఒక 3 మీటర్ల వరకు మనం క్లైంబ్ చేయాలన్నమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రదర్ ఇందులో అప్లై చేసే విధానం అనేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు అప్లై చేసే విధానం ఒరిజినల్ డాక్యుమెంట్ టోటల్గా వచ్చేసి రిసెప్షన్ సెంటర్ ఆఫ్ ది ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు పఠాన్కోట్ పంజాబ్ అంటే అక్కడ పంపించాల్సి వస్తుంది ఇందులో వచ్చేసి ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఆర్డినరీ పోస్ట్ ఈ 3 పోస్టులు చేయొచ్చు అండ్ దీ ఏదైతే మనం పోస్ట్ చేస్తామో ఆ అడ్రస్ కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు మనం పంపించే అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అనేది ఎన్వలప్ పైన ఉండాలి అటాచ్డ్ అపెండిక్స్ సి అనేసి అండ్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దానిపైన మన యొక్క ఫ్రమ్ అడ్రస్ ఉండాలి అండ్ 2 అడ్రస్ అనేది ఉండాలి అండ్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయిన పోస్టల్ స్టాంప్ వచ్చేసి 45 రూపాయల స్టాంప్ అనేది అందులో అఫిక్స్ చేసి ఈ 21 డేస్ క్లోజింగ్ డేట్ అనమాట అంటే 17 సెప్టెంబర్ క్లోజింగ్ డేట్ ఉంటుంది సో ఆ డేట్ లోపు మనమైతే ఈ పోస్ట్ని రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి సో ఇందులో వచ్చేసి మనకు ఏదైనా వేరే ఈ రిజిస్టర్ అండ్ స్పీడ్ అండ్ నార్మల్ పోస్ట్ కాకుండా వేరే పోస్ట్ ఏదైనా చేస్తే సో అప్లికేబుల్ అయితే ఉండదు అనేసి కూడా బై హ్యాండ్ ఇచ్చినా కూడా అప్లికేబుల్ అనేది ఉండదు అనేసి కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఏదైతే పోస్టుకు అప్లై చేస్తామో ఆ పోస్ట్ నేమ్ మాత్రమే మెన్షన్ చేయాలి సో మిగతా నేమ్ అనేది అనవసరంగా వేరే నేమ్స్ అనేది కూడా రాయకూడదు ఓన్లీ ఇప్పుడు ఫైర్మెన్ అంటే ఫైర్మెన్ రాసి సో అప్లికేబుల్ అయితే చేయాలి ఇది ఈ సెంటర్ ఆఫ్ టెస్ట్ అన్నమాట మనకు జరగబోయే సెంటర్ వచ్చేసి ఇదే సెంటర్లో మనకు సెంటర్ అనేది టెస్టులు అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే
నాతో మీరు టచ్లోకి రావచ్చు. అండ్ దాంతోపాటు కింద మనం అటాచ్ సర్టిఫికేట్స్, టెన్త్ క్వాలిఫికేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్, డొమైకల్ సర్టిఫికేట్ అంటే డొమైసిల్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు, ఈ సర్టిఫికేట్ అనేది మనం అటాచ్ చేసి పంపించాలి. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 150 మార్క్స్ది ఉంటుంది. ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది బ్రదర్, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 అండ్ జనరల్ అవేర్నెస్కి 50 అండ్ న్యూమరికల్ అప్టిట్యూడ్కి 25, జనరల్ ఇంటెలిజెన్స్కి 25, టోటల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఇందులో 0.25 అనేది అంటే 1/4 సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది, ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అయితే మీరు పంపించవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.